వచ్చా చూడ రెడీగా ఉంది. నేను చెప్పడం కాదు మీకు, నేను డైరెక్ట్ గా నేను అప్రూవల్స్ కూడా చూపించగలుగుతాను. 272 విల్లాస్ అంటే చాలా మెగాలే ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ గా ఏవైతే వండర్లా సిటీని చూస్తున్నామో, నెక్స్ట్ టీసీఎస్ చూస్తున్నామో, ఇవి ఎలాగైతే ల్యాండ్ మార్క్లు అవ్వబోతున్నాయో, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసే ఈ టవర్స్ కూడా ల్యాండ్ మార్క్ అవ్వబోతున్నాయి. వండర్లా అని చెప్తే గుర్తుపడుతున్నాం, నెక్స్ట్ టీసీఎస్ అని చెప్తే గుర్తుపడుతున్నాం, 101 ఎకర్స్ టవర్స్ అని చెప్తే ఖచ్చితంగా మీ బాంబేలో ఉన్న మిత్రుడు కావచ్చు, యూకేలో ఉన్న మిత్రుడు కావచ్చు, యుఎస్ లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఈ టవర్స్ ఖచ్చితంగా ఆ లెవెల్లో కట్టబోతున్నాం మనం. ఇది మనకి ఇప్పుడు స్టార్ట్ చేసింది కూడా, మనం కన్స్ట్రక్షన్ లోకి వచ్చాము, కస్టమర్లు ఫస్ట్ మనం ట్రీట్ చేసి వస్తున్న కస్టమర్లకి ఒక హ్యాపీ హోమ్ ఇవ్వాలని చెప్పేసి, ఎలాంటి అసలు మనకు లాభాలు రావాలి అని కాకుండా కస్టమర్లది ఫస్ట్ పాదం ఫస్ట్ అడుగు కన్స్ట్రక్షన్లో మేము అడుగు పెట్టామండి. కన్స్ట్రక్షన్లో అడుగు పెట్టగానే ఫస్ట్ పాదం ఫస్ట్ అడుగు కస్టమర్లు అడుగు పెట్టాలని చెప్పేసి చాలా మన చైర్మన్ గారు చాలా ఆలోచించి దీన్ని కన్స్ట్రక్షన్ చేపించారు. మీరు చూడండి బయట ఎక్కడ కానీ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఫ్రీలాంచింగ్ ఆఫర్లో లే ఒక చిన్న బ్రౌచర్ లాంచింగ్ పెట్టుకొని అమ్మేస్తున్నారు. మనకంత కన్స్ట్రక్షన్ అంతా కూడా 70% అయిపోయిన తర్వాత 80% అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు లాంచింగ్ ఆఫర్లు అమ్ముతున్నారంటే ఎంత అసలు ఎంత ఫ్యామిలీ మెంబర్లు ఆలోచిస్తున్నారండి సార్ మన చైర్మన్ గారు. సో మీకు పక్కన చూస్తే వండర్ వ్యూ అని చెప్పేసి ఆల్మోస్ట్గా కమర్షియల్, ఇదంతా కూడా మనం ఇది కట్టిన అపార్ట్మెంట్ కూడా రోడ్లు ఎక్స్టెండ్ అవుతున్నాయి, ఇదంతా కూడా కమర్షియల్ అపార్ట్మెంట్ కాబోతుంది. నెక్స్ట్ దీనికి పక్కన పెడితే మనకు ఈ ఆదిపట్ల నుంచి మొదలుకుంటే ఐటీఐఆర్ కంపెనీస్ అని, సాఫ్ట్వేర్ కంపెనీస్ అని, ఇంకొంచెం ముందుకెళ్తే ఫార్మాసిటీ కంపెనీస్ కానీ, ఇంకొంచెం ముందుకెళ్తే హీరోసెస్ కంపెనీస్ అని చాలా సమూహంగా దాదాపుగా 18,000 కంపెనీస్కి నియర్ బై 18,000 కంపెనీస్కి నియర్ బై మనం రెసిడెన్షియల్ని ఫామ్ చేయబోతున్నాం. ఇదంతా కూడా మనం చెప్పడం కాదండి, ప్రతిది కూడా మన దగ్గర గవర్నమెంట్ రిలీజ్ చేసిన డాక్యుమెంటరీ ఉంది. ఈ డాక్యుమెంటరీ మీరు చూసుకొని సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇది మీరు ఈ మాటల్లో పడి కొంపదీసి ఫ్లాట్ని మాత్రమైతే నెగ్లెన్స్ చేయకండి, ఫ్లాట్ని నెగ్లెన్స్ చేయకండి. ఆల్మోస్ట్గా 3 ఫ్లాట్స్ ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయి. మనకున్న ఫ్లాట్స్ కూడా చాలా తక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్గా ఇంకొక 9 ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు 1-2 సార్లు ఆలోచించండి. కన్స్ట్రక్షన్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది, డెవలప్మెంట్లో మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆదిపట్ల రావిర్యాల విలేజ్ లో ఉంది, వండర్కి ఆపోజిట్ లో ఉంది, ఔటర్ కి పక్కన ఉంది, విల్లాస్ కి ముందు ఉంది, మెగా లేఅవుట్ కి కమర్షియల్ తో అపార్ట్మెంట్ కట్టబోతున్నాము. అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా గానీ ఎక్కడో దూరం తీసుకెళ్లి అపార్ట్మెంట్లని డెవలప్మెంట్లని చూపించి లేనివి ఉన్నట్టుగా చెప్పి కస్టమర్లకి ప్రైజ్ ఇస్తున్న టైంలో 101 ఎకర్స్ అనేది ఏదైనా కస్టమర్లకు కనిపించిందే మాట్లాడుతుంది, కస్టమర్లకు భవిష్యత్తులో వినిపించేదే చెప్తుంది. మీరు ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే కొంచెం తొందరగా నిర్ణయం తీసుకోండి, ఎందుకంటే ఒక నిర్ణయం ఒక ఆలోచన ఒక ఫ్లోర్ ఎక్కాల్సి వస్తుంది. చూడండి, ఒక నిర్ణయం మీరు కొంచెం లేట్ చేస్తున్నారంటే ఆలోచన ఖచ్చితంగా ఒక ఫ్లోరింగ్ ఎక్కాల్సిందే, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాల్సిందే, సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాల్సిందే, థర్డ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళాల్సిందే. అందుకే కొంచెం ఎవరైనా నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే ఓపెన్గా అడగచ్చండి, ఎందుకంటే ఇక్కడ మనం ఏది చేస్తున్నా ఫ్రెండ్లీ కస్టమర్ అండి. ఏది ఉన్నా కానీ మా మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, మీ టేబుల్ మీద మీ టేబుల్ ముందు ఉన్నారు. మీరు ఏదైనా టేబుల్ ముందు కూర్చొని హ్యాపీగా మీకున్న డౌట్స్ అన్ని షేర్ చేయండి. దీనికి మన చైర్మన్ గారు కానీ, మా సిఓ సార్ కానీ, మా సీనియర్ డైరెక్టర్లు కానీ, జాయింట్ డైరెక్టర్లు కానీ, జనరల్ మేనేజర్లు కానీ, సీనియర్ జనరల్ మేనేజర్లు కానీ, ఏజిఎంలు కానీ, ఎస్ఎంలు కానీ, ఆర్ఎంలు కానీ, మీకోసం అందుబాటులో దాదాపుగా 100,000 ఎంప్లాయ్మెంట్ మీ చుట్టూ ఉన్నారు. మీరు ఏది చెప్పినా కానీ విత్ ఇన్ సెకండ్స్లో మీకు ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తారు. మీ కన్స్ట్రక్షన్లో కూడా చాలా, మీరు చూడండి మీకు రెడ్ బ్రిక్స్ వాడుతున్నా మీరు చూసారు లేదో, రెడ్ బ్రిక్స్ చూడండి, ఆ పిల్లర్స్ని చూడండి. ఎవరైనా కన్స్ట్రక్షన్ని అమ్మాలంటే డైరెక్ట్గా ప్లాస్టింగ్ చేసేస్తారు, అసర్కా చేసేస్తారు, ఎందుకంటే ఇవన్నీ కనిపించకూడదని చెప్పేసి. మనం ఎందుకు లైవ్లో పెట్టామో చూసారా, ఇంత వర్క్ చేసిన వాళ్ళము కంప్లీట్ చేయడానికి జస్ట్ 2 డేస్ సరిపోతుంది. ఎందుకు పెట్టామంటే కస్టమర్కి మనం ఎలాంటి బ్రిక్స్ ఇస్తున్నాము, కస్టమర్కి ఎలాంటి పిల్లర్లు ఇస్తున్నాము, మనకు ఆ డెవలప్మెంట్ కస్టమర్తో జెన్యున్గా ముందుకెళ్ళాలి, జెన్యున్గా కనిపించాలని చెప్పేసి మనం ఆ అపార్ట్మెంట్ని ఆ స్టైల్లో మోడల్లో పెట్టాము. మీరు ఇంకొకటి ఏంటంటే, ఈ ఏవైతే ప్రైజ్ ఉందో 4,500 రూపాయలు అనేది చాలా తక్కువ ప్రైజు, పక్కన ఎక్కడ చూసినా ప్రైజ్ లేదు. మనం కూడా ఈ ప్రైజుని దాదాపుగా ఈ 1 వీక్లోనే పెట్టగలుగుతున్నాం. దాని తర్వాత ఆల్మోస్ట్గా మళ్ళీ మీకు
దాదాపుగా ఎస్ఎఫ్టీకి 200 రూపాయలు అంటే 4,700 రూపాయలు ప్రైజ్ పెరగబోతుంది. అంటే మనం ఒకవేళ చూద్దాము, 2 డేస్లో చూద్దాము అంటే ఫస్ట్ ఫ్లాట్లు ఉండవు, మళ్ళీ వచ్చే ఏదైనా లాంచింగ్ ఆఫర్లు. ఇప్పుడు ఎక్కడైతే ఇక్కడ 1 ఎకర్లో మనం టవర్స్ కడుతున్నామో ఆ టవర్స్లో అయినా బుక్ చేసుకుందాం అనుకుంటే ప్రైజు పెరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ లాంచింగ్లో కాబట్టి దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలి కాబట్టి ఈ మోడల్లో అంటే ఆల్మోస్ట్గా 20 నుంచి 25 ఫ్లోర్స్ వరకు మనకు కట్టాలి అంటే కొంచెం 8 నెలలు 9 నెలలు టైం పడుతుంది. అంటే అమౌంట్ ఎక్కువ పెట్టాలి, మళ్ళీ వెయిట్ చేయాలి. లైవ్లో రెడీ టు ఈట్ మీకు పిలుస్తుంది, దయచేసి మీ గుండె చప్పుడుతోనే ఆ ఫ్లాట్ పిలుస్తుందిగా వినండి. అంతే మీరు ఇంకా మీ ఫ్లాట్ మిమ్మల్ని పిలుస్తుంది, ఈస్ట్ ఫేజింగ్ ఫ్లాట్ పిలుస్తుంది, నార్త్ ఫేజింగ్ ఫ్లాట్ పిలుస్తుంది. మీరు దయచేసి ఒక్కసారి మీ గుండె చప్పుడిని, ఒకసారి ఆ గుండె చప్పుడిని ఆ ఫ్లాట్ పిలుస్తున్న భావం వినండి. సార్, డబ్బులు అనేది దాదాపుగా మనం పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడి సంపాదిస్తుంది, హ్యాపీగా ఉండాలని. ఇట్లాంటి క్లాసికల్గా సైలెంట్గా ఉండే ఏరియాలు, చుట్టుపక్కల అన్ని కంపెనీస్ ఉండే ఏరియాలు దొరకడం అనేది చాలా అరుదు. ఎవరే కానీ కన్స్ట్రక్షన్ అనేది మనకు దాదాపుగా ఈరోజు మనము ఆ 4th ఫ్లోర్స్ కట్టినాం కాబట్టి ప్రైజ్కి వస్తుంది. రేపు పొద్దున మనం 20 ఫ్లోర్లు పెట్టినామంటే ఆ మెయింటెనెన్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ హెవీ డెవలప్మెంట్స్ ఉంటాయి, హెవీ మెయింటెనెన్స్ ఉంటుంది. దయచేసి ఆలోచించండి. మీరు ఈరోజు మేము ఎలాగైతే కన్స్ట్రక్షన్లోకి మేము వెళ్ళామో and second floor flat number 1 east face is also booked. Congratulations to the owners. Second number 1.